తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో గోకవరంకి అతి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమైన తంటికొండ గ్రామం ఈరోజు తెల్లవారుజామున కురిసిన వర్షానికి గ్రామం నీట మునగడంతో పాటు ప్రధాన రహదారి నీట మునగడంతో దేవస్థానం దర్శనానికి వచ్చే భక్తులు చాలా ఇబ్బందులకు లోనయ్యారు. దర్శనార్థం వచ్చే భక్తులకు గోకవరం నుండి ఆటోలు రాకపోవడంతో కాలినడకపై తంటికొండ చేరుకోవడం చాలా కష్టంగా ఉందని, ఈరోజు శనివారం రావడంతో భక్తులు అధిక సంఖ్యలో రావడం ఇబ్బందులు పడడం చాలా దురదృష్టకరమని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. పట్టించుకున్నవారు అలాగే ఈ ఆటోలు కానీ ఏదైనా ఈ ఊరు వద్దామంటే చుట్టాలు కూడా ఎవరు వస్తలేదు. మేము కావాల్సే ఇంకొకసారి వస్తాం, రోడ్ వేసేకి వస్తాం అంటున్నారు, కానీ ఎవరు వస్తలేదు. మా పరిస్థితి అయితే అఘోరంగా ఉంది. మేము వెళ్ళాలంటే చిన్నపాటి జడిపడిన 7 వర్షాలకు అయితే మేము ప్రయాణాలు కూడా మానేసుకుని ఇంట్లోనే కూర్చున్నాం. అలాగనే ఎవరైనా డెలివరీ కానీ వెళ్తే దారిలోనే డెలివరీ కూడా చేసుకుంటున్నారు. అలా పరిస్థితిలో ఉన్నాం మేము. మా పరిస్థితి ఎక్కడో ఉన్నట్లు ఉంది. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ ఊరు పేదలు ఎవరు పట్టించుకుంటారు? ఈ ప్రభుత్వం కానీ ఎవరు కనీసం రిపేరింగ్లు కూడా లేవు. నా పేరు వెంకటపతి, నాగ వెంకటపతి. ఇప్పుడు తండ్రికొండ గోకవరం నుంచి తండ్రికొండ మా ఊరు 4 కిలోమీటర్లు. ప్రతిరోజు శనివారం నాడు గట చాలామంది ఎక్కువ భక్తులు వస్తున్నారు. చాలామంది రోడ్లు గొంతులు అడిపోయి పడిపోతున్నారు. ప్రతి శనివారం కూడా కొండకు వచ్చిన వాళ్ళు ఇవాళ ఇంతమంది వచ్చారని కూడా పేపర్లు వేస్తున్నారు. శాసనసభ్యులు కూడా వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అలాగే చైర్మన్ కూడా ప్రతి వారం ఎంతమంది వస్తున్నారో కూడా పేపర్లు వేస్తున్నారు. నేను చెప్తున్నా మీరు చూస్తున్నారు కూడానే ప్రతి వారమే చాలామంది భక్తులు వచ్చి కాలినడకలు వస్తున్నారు. మరుమరుగా మారుమూర గ్రామాల నుంచి ఆ గ్రామం నుంచి వచ్చి భక్తులు కూడా ఇవాళ కూడా చాలామంది వచ్చారు. మా మేము చెప్పేది కూడా మీరు ఇవాళ కల్లా సార్ ఎదురుగా వీడియోలు కూడా తీసి చూస్తున్నారు. ఈరోజు పరిస్థితి విలేకరులైంది. మీరే చూసారే కాదు ఇక్కడ భక్తులు ఎలా నడిచొస్తున్నారో, ఎంతమంది వెనకెళ్ళారో మీరే చూస్తారు. ఈ రోడ్డు చూసి భక్తులు కూడా వస్తలేదు, చుట్టాలు వస్తలేదు, ఎవరు వస్తలేదు. ఈ పరిస్థితి వెంటనే రోడ్డు వేసి ఈ పరిస్థితులన్నీ బొట్టెక్కించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటాం. అలాగే మీరు కూడా విలేకరులు కూడా